ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది నవమికి చేయాల్సిన పూజలు పాటించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు చిత్రశుద్ధ కౌశల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది ఈ రోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు మొదలై అప్పటి నుండి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదుతో ముగుస్తుంది శ్రీరాముడి కళ్యాణం ఏప్రిల్ ఇరవై రెండవన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటలలోగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అదే మధ్యాహ్నం పూట పూజ చేయాలనుకుంటే ఒంటి గంట నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చు శ్రీరామనవమి రోజున వేకవచాముని నిద్రలేచి శుచిగా స్నానమాచరించి దేవుడి మందురం శుభ్రం చేశాక దీపారాధన చేయాలి శ్రీరాముడికి పండ్లు తులసి ఆకులని పూలని ప్రసాదాన్ని అర్పించాలి శ్రీరామనవమి రోజున ఒక రాముడు పుట్టిన రోజే కాదు సీతారాముల కళ్యాణం శ్రీరాముడి పట్టాభిషేకం వంటి కార్యక్రమాలను జరుపుకున్న విశిష్టమైన రోజుగా కూడా చెప్పవచ్చు అంతటి విశిష్టత కలిగిన నవమి రోజున దేశంలో రామాలయాలున్న ప్రాంతాల్లోనే కాదు గ్రామ గ్రామాల ఊరు వాడ కూడా రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు వడపప్పు పానకం రాముల వారి కళ్యాణానికి ప్రసాదంగా పెట్టి అందరికీ నైవేద్యంగా పంచిపెడతారు శ్రీరాముడి కళ్యాణం నిర్వహించిన తర్వాత గుడిలోనే రామచరిత మానస్ రామాయణం రామస్తుతి స్తోత్రం వంటివి చదువుతారు ఈ రోజున ప్రతి భక్తుడు రాముని కళ్యాణంలో పాల్గొని పూజలు జరిపినట్లయితే వారి కోరికలు ఇట్టే తీరిపోతాయని భక్తుల నమ్మకంగా చెప్పవచ్చు